మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం రేచిని రోడ్లో టాస్క్ ఫోర్స్ సిబ్బంది రైల్వే స్టేషన్ సమీపంలో ఈ రోజు ఉదయం రామగుండం కమిషనర్ టాస్క్ ఫోర్స్ ఏసీపీ ఆదేశానుసారం వెళ్లిన బృందం 60 క్వింటాళ్ల పీడిఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు. ఏసీపీ విజయసారథి ఆదేశాల్లో పక్క సమాచారంతో వెళ్లిన బృందం దాడు జరపగా 60 క్వింటాళ్ల పీడిఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న 12 మందిని రవాణా చేస్తున్న వేలిని పట్టుకున్నారు. బియ్యాన్ని 12 మంది నిత్యం రోడ్డు రైలు మార్గం గుండా మహారాష్ట్ర తరలిస్తున్నారని, ఇకపై వీరు ఆటలకు బ్రేక్ వేసి నిఘా పెంచామని, ఇకనైనా ఈ అక్రమ వ్యాపారాన్ని మానుకోవాలని ఏసీపీ హెచ్చరించారు. వీరిని బియ్యాన్ని తాండూరు ఎంఆర్ఓ రామచంద్రయ్యకు అప్పగించారు. ఈ దాడుల్లో ఎస్ఐ రవి, టాస్క్ ఫోర్స్ సిబ్బంది వెంకటేశ్వర్లు, శ్యామ్ సుందర్, సంపత్ కుమార్ చరణ్లు పాల్గొన్నారు. అక్రమంగా పీడిఎస్ బియ్యం తరలించబడుతున్న సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ సిబ్బంది రామగుండం, అలాగే పోలీసు తాండూరు, అలాగే రెవెన్యూ పీపుల్ అందరూ సంయుక్తంగా ఈరోజు దాడులు జరిపేసి మొత్తంగా 139 బియ్యం బ్యాగులను పట్టుకోవడం జరిగింది. అవి వాటిని ఎమ్మెల్యే ప్యాంట్ తాండూరు నుండి వాటిని పేమెంట్ చేసి వాళ్ళ వద్దన భద్రపరచడం జరిగింది. ఈ విషయంలో సీసీ కేసు ఫైల్ చేసి జాయింట్ కలెక్టర్ గారికి సమర్పించబడుతుంది. ఈ విధంగా రోజు పోతున్నాయని సమాచారం అంటుంది, కానీ చాలా అక్కడ పట్టుకోవడం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే ఆ స్టేషన్ చాలా క్రిటికల్గా ఉంది. అక్కడ నుండి మనం బియ్యం బయటికి తీసుకురావడమో పట్టుకోవాలన్నా అక్కడ కొద్ది నిమిషాలే, ట్రైన్ అనేది ఒక మినిమం 2 నిమిషాలు రావడం జరుగుతుంది. ఆ టైంలో మనం చేయగల కార్యక్రమం మొత్తం చేయలేకపోతున్నాం. ఈ విషయంలో 8 సార్లు ఇప్పటికే దాడులు చేస్తున్నాం. సాధ్యమైనంత వరకు వాటిని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు కొత్తగా ఏ మిషన్స్ వచ్చినాయి, దానివల్ల క్యాండిడేట్ స్వయంగా వెళ్ళి తీసుకోవాల్సినవి మ్యాక్సిమం తగ్గుతాయని భావిస్తున్నాం. 41 క్వింటాల్ 18 కిలోలు మొత్తం.